హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాన్సీ హ్యాపీ లర్నింగ్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? ముందుగా మీలో ఎవరైనా మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి. మేము ఏమైనా వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అండ్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే అలా ఒక హాన్సీ కావాలనే చెప్పనివ్వట్లేదు. ఇవాళ ఒక స్పెషల్ బ్లాగ్ తో మీ అందరి ముందుకు వచ్చేసాము. సో ఆ బ్లాగ్ ఏంటంటే చిన్న మినప పునుగులు అలానే పల్లి చట్నీ ఎలా చేయాలి, ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి అన్నది ఈ బ్లాగ్ లో మీ అందరితో షేర్ చేసుకుంటాను. చూసేసేయండి. హన్సీ చూస్తున్నారా ఎంత హ్యాపీగా తింటుందో. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ కోసం ఇది డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఫస్ట్ అయితే బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. బ్యాటర్కి నేను 1 కప్ స్టోర్ బియ్యం తీసుకున్నాను. అదే కప్తో మళ్ళీ మినప్పప్పు తీసుకోవాలి, ఈక్వల్ క్వాంటిటీ అన్నమాట. స్టోర్ బియ్యం తీసుకుంటేనే కొంచెం బాగా వస్తాయి, చూసారు కదా. సో ఈ రెండు కూడా మనం బాగా వాష్ చేసేసుకొని ఒక 2 అవర్స్ అయితే సోక్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. టూ అవర్స్ సోక్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మీరు అంటే మిక్సర్లో వేసుకుంటారు కదా, మిక్సర్లో వేసేటప్పుడు ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేయండి. అండ్ కొంచెం సాల్ట్, లైట్గా వాటర్ వేసేసుకొని బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. నేను మిక్సీలో వేసేటప్పుడు వీడియో తీయటం మర్చిపోయాను, అదైతే మీకు చూపించలేకపోతున్నాను. చూసారు కదా ఆల్మోస్ట్ నాకు బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, కన్సిస్టెన్సీ అలా ఉంటేనే మీకు పునుగులు బాగా వస్తాయి. ఎక్కువ వాటర్ వేసేయకండి, అలా అని మరీ చిక్కగా ఉన్నా కూడా బాగోదు. సో ఎగ్జాక్ట్గా ఇలానే ప్రిపేర్ చేసుకోండి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోండి. ప్రీహీట్ చేసి పెట్టేసుకోండి ఆయిల్. ఫస్ట్ హై ఫ్లేమ్ మీద ఆయిల్ ప్రీహీట్ చేసేసుకున్న తర్వాత మనం పునుగులు వేయడం స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు కొంచెం మీరు ఫ్లేమ్ తగ్గించుకోవచ్చు. చూస్తున్నారు కదా వీడియోలో నేను చూపిస్తున్నట్టే చిన్న చిన్నగా వేసుకోండి. ఈవినింగ్ టైం మనకేమైనా స్నాక్స్ తినాలనిపించేటప్పుడు మనం బయట పునుగులు కొనుక్కొని తెచ్చుకుంటాం కదా, సో అలా తెచ్చుకునే కన్నా ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ బయట ఫుడ్ కన్నా ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ పిల్లలకి హెల్దీ కదా. సో ఇదైతే డెఫినెట్గా ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా ఇంకా గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చేసినాయి. మరీ ఎక్కువసేపు ఉంచకండి, మాడిపోతాయి. సో ఈ మాత్రం అంటే మనకి ఈ కలర్ వచ్చినా సరిపోతుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఒక 1-2 మినిట్స్ మనం ఉంచి ఇంకా తీసేయవచ్చు. తీసేటప్పుడు మీరు ఏ బౌల్లోకి అయితే ఇవి ట్రాన్స్ఫర్ చేస్తారో దాంట్లో కొంచెం టిష్యూ పేపర్ పెట్టుకోండి, ఏమైనా ఆయిల్ ఉంటే ఆ పేపర్ లాగేస్తుంది. ఇంకా మనకి మినప పునుగులు అయితే కంప్లీట్ అయిపోయింది. అలానే పల్లీ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేసేయండి. చూసారు కదా పల్లీ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్. ఇంకా స్టవ్ ఆన్ చేసేసి కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత పల్లీల్ని కూడా అందులో వేసేసుకొని బాగా కలుపుకుంటూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే పల్లీలు త్వరగా మనకి మాడిపోతాయి అన్నమాట. సో మనం జాగ్రత్తగా దగ్గరుండి కలుపుతూ ఉండాలి. ఇంకంతే, నేను పల్లీలు పచ్చిమిర్చి మాత్రమే ఫ్రై చేస్తాను, మిగతావేమీ ఇందులో వేయాల్సిన అవసరం ఉండదు. సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా ఇలా అవుతుంది. కొంచెం సేపు దీన్ని చల్లారనిద్దాం. ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు పచ్చివే వేయండి, వెల్లుల్లిపాయలు హెల్త్కి చాలా మంచిది కదా. సో అందుకనే నేను వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. మీకు చట్నీ చిక్కగా కావాలి అంటే వాటర్ తగ్గించుకోండి, పలుచగా కావాలి అంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. సో మిక్సీలో వేసుకున్న తర్వాత ఇంకా ఈ చట్నీకి అయితే పోపు వేసేసుకుంటాము. పోపు వేయడానికి కావాల్సిన దినుసులు అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా ఫైనల్లీ మనకి మినప పునుగులు అలానే పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ చూసారు కదా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే మినప పునుగులు అలానే పల్లీ చట్నీ. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఈవినింగ్ టైం స్నాక్స్ కింద ఈ రెసిపీ ట్రై చేయండి, డెఫినెట్ గా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీకు కనుక మా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ మా కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అందరికి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్, బై బై.